నమస్తే, టీవీ8 వార్తలకి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ప్రధాన అంశాలు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిందన్న జిల్లా అఖిలపక్షాలు. సుబాబుల్ జామాయిలకు మద్దతు ధర ప్రకటించకుంటే ఆందోళన, రోడ్డెక్కి గొంతెత్తిన రైతులు. జిల్లాలోని బాలల సంక్షేమానికి సహకరించాలన్న డీసీడబ్ల్యూసీ చైర్పర్సన్ చెరుకూరి భారతి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వ్యాపారులు సుబాబుల్ను కొనుగోలు చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు నెత్తినోరు కొట్టుకుంటున్నా ప్రభుత్వం నుండి స్పందన కరువైందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలో సుబాబుల్ సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రైతులు ఏమైతే మాకేంటి, మార్కెట్ రుసుము వస్తే చాలు అన్నట్టు మార్కెటింగ్ శాఖ వైఖరి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వ్యాపారులు కొనుగోలు చేయటం లేదని రైతులు రోడ్డెక్కినప్పుడల్లా మొక్కుబడి సమావేశాలు నిర్వహించి కంటుతుడుపుగా కొన్ని నిర్ణయాలు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన జీవోలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్నాయా లేదా అన్న పరిశీలన సైతం కనిపించటం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం మాని మార్కెట్ ఫీజు వసూలు మాత్రమే మార్కెటింగ్ శాఖ పరిమితమవుతుంది. దొడ్డిదారిన కొనుగోలు చేసిన మార్కెటింగ్ ఫీజు వస్తే చాలనే ధోరణిలో ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సుబాబులు జామాయిల రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సుబాబులు 4,200, జామాయిలు సరుగుడు 4,400 రేటు నిర్ణయించి దీని ప్రకారం మార్కెటింగ్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి జీవో నెంబర్ 31 ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 18 జీవో వచ్చింది. ఈ జీవోని ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యాన కమిటీ ఉండి సక్రమంగా అమలు జరపాలి. డంపింగ్ యార్డులు పెట్టి ఎప్పటి కర్ర అప్పుడు కొనుగోలు జరపాలి. ఆ విధంగా కొనుగోలు జరపమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ ధర్నా జరుగుతూ ఉంది. ఇవాళ దాదాపు 2,00,000 ఎకరాల్లో ఈ జిల్లాలో సాగుతూ ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ఎర్రగొండపాలెం మండలం వైకొత్తపాలెం గ్రామంలో ఎడ్ల పందాలు నిర్వహించారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ ఎడ్ల పందాలు జరిగాయి. ఈ పందాల్లో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యాయపరమైన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ నాన్ గ్రాడ్యుయేట్స్ వెటర్నరియన్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆ శాఖ ఉద్యోగులు నిరాహార దీక్ష నిర్వహించారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరుతూ ఏపీ నాన్ గ్రాడ్యుయేట్స్ అండ్ వెటర్నరియన్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెటనరీ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పివి రమేష్ బాబు మాట్లాడుతూ పశువర్ధక శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తుందని అన్నారు. ఈ నిరాహార దీక్షలో జిల్లాలోని పశువర్ధక శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వెటనరీ పాలిటెక్నిక్ చదివిన స్టూడెంట్స్ పిల్లలు 10 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారు. ఖాళీలు ఉన్నా కూడా సుమారు 600 పోస్టు ఖాళీలు ఉన్నా కూడా వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా నానా యాతలు ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళు ఈ పాలిటెక్నిక్ చదివిన పిల్లలు, మధ్యతరగతి పిల్లలు హైయర్ స్టడీస్ వెళ్ళే అవకాశం కూడా లేదు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి ఈ పోస్ట్ అనేవి వెంటనే భర్తీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అలానే గ్రామీణ పశు వైద్యాలను ప్రభుత్వ నియమ నిబంధనల వ్యతిరేకంగా అశాస్త్రీయంగా తప్పుడు గణాంకాలతోటి ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా దీన్ని అప్గ్రేడేషన్ చేయాలని చెప్పి
దుర్మార్గంగా తప్పు రిపోర్ట్లు ఇచ్చి అధికారులకి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి అప్గ్రేడేషన్ చేయాల్సి వస్తున్నారు. ఇది అశాస్త్రీయము. దీన్ని ఈ అప్గ్రేడేషన్ అంటే నిలిపివేసిన కోరుతున్నాము. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అన్యాయమని, దీనిపై తక్షణం కేంద్రంపై అప్పీలు వేయాలని జై భీమ్ వాయిస్ అధ్యక్షుడు కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఒంగోలులోని స్థానిక బీఎస్పీ జిల్లా కార్యాలయంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 కింద ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేయబడితే వారిని వెంటనే అరెస్ట్ చేయరాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చి సందర్భంలో ఈ చట్టంపై చర్చ పెద్ద చర్చనీయాంశంగా అయింది. దీనిపై దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ చట్టానికి దశల వారీగా నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న కుట్ర అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఏప్రిల్ 2 ఒంగోలులోని స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు దళిత నాయకులు తెలియజేశారు. ఈ జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ అట్రాసిటీస్ కేసులకి న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పిన పరిస్థితి ఇప్పుడున్న కమిటీ అంత పరిస్థితి లేదు. వాళ్ళు టీడీపీ టీడీపీలో పనిచేసేవాడిని డెవలప్ చేసేవాడిని చేశారు కమిటీలో. దళిత సంఘాలు ఏం చెప్పి మేము గొడవ చేస్తా ఉన్నాం. దళిత సంఘాలు అయితే ఉద్యమంతో పనిచేసిన వాళ్ళు చేస్తే మన సమస్యలు మాట్లాడేటువంటి చెప్పిన కూడా మేము కలెక్టర్ ఎస్పీ గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవట్లేదు. మరి కేవలం ఎస్సీ ఎస్టీ యాక్ట్లోనే ఈ విధంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులైనా వాళ్ళు అరెస్ట్ చేయాలంటే నిజంగా అది వాస్తవమైనప్పటికి కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఆ యొక్క ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ముందస్తు అనుమతి తీసుకొని మాత్రం అరెస్ట్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పడం అనేది మరి అపాయింట్మెంట్ అధికారి ఎవరి యొక్క ప్రలోభాలకి లొంగుంటాడు, మరి వాళ్ళ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అలాంటి పరిస్థితుల్లో అపాయింటింగ్ అథారిటీ ఇతను అరెస్ట్ చేయండి అని చెప్పేసినటువంటి అవకాశాలు దాదాపు 99% ఉండవు. కనుక మరి ఆ కేసు నీరు కాకపోవటం అనేది దాదాపు ఉన్నటువంటి విషయమే. అందుకని సుప్రీంకోర్టు యొక్క తీర్పును మనము తీవ్రమైనటువంటి స్థాయిలో వ్యతిరేకించకపోతే దాదాపు మనకున్నటువంటి హక్కులు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఒంగోలులోని లాయర్పేటలో యోగామిత్ర మండలి ఆధ్వర్యంలో యోగా కమిటీలో ఎప్పటి నుండో సభ్యుడిగా ఉన్న తిరుపతిరావుకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా మిత్రమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. తమ మిత్రుడికి ఈ పదవి రావటం ఆనందంగా ఉందన్నారు. మా అన్న తిరుపతిరావుకి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఆయనకి పదవి అలంకరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తిరుపతిరావుని గురించి మీ అందరికీ అంటే నాకు తెలిసి ఇప్పుడు ఈ మధ్య ఆయన తెలుసుండొచ్చేమో. మేము చిన్నప్పటి నుంచి మాకు ఆయన తెలుసు, ఎందుకంటే తిరుపతిరావుని వాళ్ళ తమ్ముడు దశరథ రామారావు గారిని ఇప్పుడు గూడూరులో సీఏ చేస్తున్నారు. ఆయన నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. తల్లిదండ్రులకి విద్యాభ్యాసం తక్కువైనా చదువుకున్న విలువని బాగా గమనించిన వ్యక్తుల్లో మాకున్న ఎల్డర్స్లో తిరుపతిరావుని ఒకటే చెప్పుకోవచ్చు. కష్టపడి ఎవరైనా వాళ్ళ పిల్లల్ని మంచి అభివృద్ధిలో తేవాలనుకోవటం అనేది సహజంగమైన ధోరణేది. కానీ తమ్ముడిని కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలనుకొని చక్కగా మా ఫ్రెండ్ని ఒక సీఏగా సీఏదాగా ఎదిగేలాగా చేసి అతనికి ఒక తండ్రి పాత్ర పోషించే విధంగా ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ ఎప్పుడన్నా ఆత్మీయంగా మాట్లాడుకుంటే మా అన్నయ్య అంటే మాకు తండ్రి లాంటి వాడు అని చెప్పుకునే గొప్ప సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి తిరుపతిరావు గారు. అందుకే మేము కూడా వాళ్ళలాగానే అంత గౌరవిస్తాం. గోలి తిరుపతిరావు గారైన తిరుపతిరావు గారికి మా యోగామిత్రమని తరపున ఈ చిరు సన్మాన కార్యక్రమం మేమందరం చేయటం జరిగింది. అయితే వీరు సేవాభావం పట్ల బీసీ అన్ని కులాల వారు కుల పెద్దలు కలిసి ఈయన యొక్క సేవాభావాన్ని అర్థం చేసుకొని ఈ కులానికి ఈ అందరికీ సరైన న్యాయం చేయగలడని ఆ పదవికి సముద్రుడని నిర్ణయించి ఆయనకు ఆ పదవి కట్టబెట్టడంలో చాలా గొప్ప విశేషం. ఆ పదవికి పరిపూర్ణతను సమర్థగలవాడు. ఆ కులాలు అందరికీ కావాల్సిన గవర్నమెంట్స్ నుంచి కావాల్సిన రాయితీలు కానీ ఫండ్స్ కానీ అరేంజ్ చేయగలడు. ఆయన దీనికి సమర్థుడు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. సన్మానం
చేస్తున్న నా యోగా ఫ్యామిలీకి, ఈరోజు సన్మానం చేస్తున్న నా యోగా ఫ్యామిలీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు బీసీ డిస్టిక్ ప్రెసిడెంట్గా, బీసీ కులాల డిస్టిక్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు సెక్రటరీ జనరల్ ఆశిష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బీసీల గురించి నేను ముందు బీసీలకు ఏమేమి చేయాలి, బీసీలకు రావాల్సిన హక్కులు గురించి, బీసీలకి బీసీ కులాల కార్పొరేషన్స్ గురించి, బీసీ విద్యార్థుల గురించి, బీసీ కులాల వాళ్ళకి రావాల్సిన రాయితీల గురించి చైతన్యపరిచి, ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన అన్నిటినీ వాళ్ళకి అందే విధంగా అందరిని చైతన్యపరుచుకుంటూ ముందుకెళ్తాను. ప్రభుత్వం పరంగా రావాల్సిన అన్ని బీసీలకు అందేటట్టు చేస్తాను. ప్రకాశం జిల్లాలో అన్ని తరగతుల ప్రజలు బాలల హక్కుల రక్షణ కోసం పాటుపడి వారి జీవితానికి బంగారు బాటలు వేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రకాశం జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ చెర్కూరి భారతి కోరారు. మహిళా అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. జిల్లా మహిళాభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకాశం జిల్లా బాలల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ కమిటీ ఒక బెంచ్లా పనిచేస్తుందని, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ప్రకారం ఒక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు వర్తింపచేసిన అధికారాలు ఈ బెంచ్కు వర్తిస్తాయని కమిటీ చైర్పర్సన్ భారతి తెలిపారు. జిల్లాలోనే ఎవరైనా బాలబాలికలు శారీరక లైంగిక దాడులకు హింసలకు గురైతే 1098కి కాల్ చేస్తే తాము స్పందిస్తామని తెలిపారు. 3 సంవత్సరాల పాటు పనిచేసే ఈ కమిటీకి ప్రజలు, అధికారులు, మీడియా స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో కమిటీ నెంబర్ బత్తుల పద్మావతి, మరో నెంబర్ అయిన అబ్దుల్ బషీర్లు పాల్గొన్నారు. బాలల కోసం ఏర్పాటు చేయబడినటువంటి బాలల సంక్షేమ కమిటీకి చైర్మన్ నేను, భారతి నా పేరు. బాలల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం కొన్ని చట్టాలతో రూపొందించినటువంటి బెంచ్ని రూపొందిస్తూ మాకు కొన్ని హక్కుల్ని, అట్లాగే పిల్లల కోసం పనిచేయడానికి మాకు కొన్ని విధుల్ని ఇవ్వడం జరిగింది. వాటిని గురించి అధికారులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, పత్రికా మిత్రులకు కానివ్వండి తెలియచేయవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. పత్రికా మిత్రుల్ని, మీడియా మిత్రుల్ని అందులో భాగంగా ముఖ్యంగా మేము చేయవలసింది ఏంటి, మీ సహాయ సహకారాలు ఏంటి అనేది ఇవాళ మాట్లాడుకుంటున్నాం. నిరాధారమైనటువంటి, ఏ ఆధారం లేనటువంటి పిల్లల యొక్క బాధ్యతని సమాజపరంగా, ప్రభుత్వపరంగా ప్రభుత్వం తీసుకుంటూ, అట్లాగే కొన్ని సమయాల్లో ప్రజల సహాయ సహకారాలు కూడా ఈ కమిటీకి చాలా అవసరం ఉంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఎవరైనా ప్రజలకు కూడా ఈ ఇందులో భాగస్థులే. ముఖ్యంగా బాలలకు వాళ్ళు నిస్సహాయులైనప్పుడు సహాయం కోసం ఎవరిని అడగాలో కూడా తెలియని సంకటంలో పడిపోయి ఉంటారు. అలాంటి టైంలో మనందరి చూపు పిల్లల మీద ఉంచుతూ ఆ పిల్లలకి ఎలాంటి సహాయం అందిస్తే వాళ్ళు సంక్షేమంగా ఉంటారు అని ఆలోచిస్తూ మా దాకా రావాలి అన్నప్పుడు అక్కడ ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు మీరు 1098 ఒక ఫోన్ చేస్తే ఆ ఫోన్ ద్వారానే వెంటనే మీకు ఎలాంటి సహాయమైనా మా ద్వారా మీకు అందుతుంది. సంఘటిత అసంఘటిత కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలు కార్మిక సంఘాలు, ముఠా సంఘాలు ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట
భారీ ధర్నా నిర్వహించారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి డిమాండ్ చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులైన హమాలీలు, ముఠా కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని, ఆశా 108 వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి నాయకులు మరియు సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటియుసి రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద ఏఐటియుసి ఆధ్వర్యాన ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల చాలా తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఏఐటియుసి మళ్ళా ఉద్యమాలకి పునర్గొన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏఐటీసీ నాయకత్వాన అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని మార్చివేసి 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికుల్ని బానిసలుగా వెట్టిచాకిరి చేసుకున్న పరిస్థితులు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ప్రధానంగా నిన్న మీ పేపర్లో చూసి ఉంటారు, కార్మికుల్ని ఏ విధానాలు ఎప్పుడు అవసరమైతే ఉంచుకోవడం లేదంటే తన్ని తగలేసిన విధంగా బయటకు తోసేసే పరిస్థితులు సృష్టించడానికి ఈ కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం టీడీపీ గవర్నమెంట్ యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని కార్మికుల్ని అనేక రకాలుగా అలాడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థని అన్ని రంగాల్లో చూపించి కనీస వేతనాలు కూడా నోచుకోకుండా వాళ్ళు బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో లోక్పాల్ బిల్లు కోసం నిరవధిక దీక్ష చేపట్టిన అన్నా హజారేకు సంఘీభావాన్ని తెలుపుతూ జిల్లా సుపరిపాలనా వేదిక ఒంగోలు సభ్యులు స్థానిక కలెక్టరేట్ ఎదుట సంఘీభావ దీక్ష నిర్వహించారు. ప్యూన్ నుండి ప్రధానమంత్రి వరకు అందరూ సమాన పరిధిలోకి తీసుకువచ్చే లోక్పాల్ బిల్లు అమలు కోసం అన్నా హజారే దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అవినీతిని అరికట్టే లోక్పాల్ బిల్లు సాధనకు హజారే చేస్తున్న దీక్షకు తమ మద్దతు తెలుపుతూ దీక్ష చేపట్టినట్టు సుపరిపాలన వేదిక ఒంగోలు సభ్యులు తెలిపారు. శ్రీ అన్నా హజారే గారు ఈ నెల 23వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో 1 అవినీతికి వ్యతిరేకంగా, 2 రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించవలసిందిగా, అట్లాగే పర్యావరణ హిత ప్రభుత్వాన్ని గురించి కోరుతూ ఈ 3 డిమాండ్లతో ఆయన ఢిల్లీని నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు. దానికి సపోర్టుగా ఒంగోలులోని సుపరిపాలన వేదిక తరఫున మేమందరం సపోర్టుగా ఈ రోజున ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు వారికి సపోర్టుగా దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా జల్ లోక్పాల్ బిల్ అనేది 2011లో ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఈనాటి వరకు దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. ప్రైమ్ మినిస్టర్ టు ప్యూన్ వరకు ప్రతి వారు దాని కింద ఉండాలి అనేటువంటి భావంతో ప్రైమ్ మినిస్టర్ గారు ముఖ్యంగా దాంట్లో మెంబర్గా చేయాలని, దాంట్లో బాధ్యులుగా చేయాలని చెప్పి దానికి చేసుకుంటే ఇంతవరకు వారు దాన్ని అమలుపరచలేదు. రకరకాల కారణాలు చెబుతున్నారు. 2011లో అన్నా హజారే గారు చేసిన దీక్షకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభుత్వం దిగివచ్చి ఖచ్చితంగా జల లోక్పాల్ బిల్లు అమలు చేస్తుంది, కానీ 7 సంవత్సరాలు ఇంతవరకు జరగలేదు. కాబట్టి జల లోక్పాల్ బిల్లును ఖచ్చితంగా అమలు చేయాలని పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాసం సందర్భంగా నిలుచున్న సభ్యులను లెక్కబెట్టలేం అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఒంగోలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ ప్రభుత్వం వాయిదా వేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ నగరంలోని వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అందరిల హక్కు అనే నినాదం చేశారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, డీసీసీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి, సిపిఐ నాయకులు నారాయణ, సిపిఎం నాయకులు కొండారెడ్డి, మహిళా నాయకులు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాన్ని ఢిల్లీకి చెబుతున్నా కూడా పెడచేమని పెట్టని ఢిల్లీ ప్రభుత్వాన్ని వారి ద్వారా ప్రత్యేక హోదా సాధించాలనే ఉద్దేశంతో ఈ చేస్తున్న కార్యక్రమాలని అయినా కూడా వడ్డించుకోకుండా ఆంధ్రప్రదేశ్ అంటే అధోగతిగా పాలు చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రకటించే విధానం మీకు అందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్ష భేటీ అని చెప్పడం అనేది
దొంగే దొంగ దొంగ అని అరిసే విధంగా అవమానాన్ని మేము చెబుతున్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలు నువ్వు మమ్మల్ని వచ్చే హోదాలు చేసినా, బంధువులు చేసినా, దన్నాలు చేసినా, అరెస్టులు చేసి చూపించిన నువ్వు ఈరోజు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కోసం అఖిల పక్ష భేటీ పెడుతున్నావు. ఇంత పార్టీకి ఇంత తరపున రాండి అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అఖిల పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలని తుట్లు పొడుస్తూ చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి న్యాయం చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, వామపక్షాలు అన్ని పార్టీలు కూడా అవిశ్వాసానికి తీర్మానం చేస్తే దాన్ని కూడా చర్చకు రానియకుండా బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకంగా పాలిస్తున్నటువంటి సంగతి అందరూ చూస్తున్నారు. ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్ని పక్షాలు కూడా కలిపి వినియించుకోవడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తుట్లు పడిచే విధంగా ఉందని చెప్పేసి దేశ ప్రజలను కూడా గమనిస్తూనే ఉన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న నాటకం గత 10 రోజులుగా అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెడితే కనీసం అవిశ్వాస తీర్మానం లెక్క వేయడానికి కూడా నాకు చేత కావడం లేదని చెప్పి ఈరోజు చెప్తున్న లోక్సభ స్పీకర్ ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిసే పద్ధతుల్లో, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈరోజు పార్లమెంటు నడుస్తున్నదని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజల్లో పార్లమెంటు మీద లేకపోతే రాజ్యాంగం మీద విశ్వాసం సన్నగిలే పద్ధతుల్లో ఈరోజు పార్లమెంటు వ్యవహరించడాన్ని తీవ్రంగా వామపక్షాల తరఫున, సిపిఐ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నా. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చర్చకు రానియకుండా అడ్డుకుంటా ఉంది, ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది. రెండు వైపున రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రోజొక మాట తీరుతో వ్యవహరిస్తూ ఉంది. అందువల్ల మేము ఆంధ్ర ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తుంది. ఒకటి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వేయాలి, ప్రభుత్వాన్ని గట్టిగా నిలబెట్టడంలో ప్రధాన ఇక్కడ అధికార పార్టీకి ఉన్న తెలుగుదేశం కూడా మరింత చొరవ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామంలో క్రైస్తవ వృద్ధ మహిళ సుబ్బరావమ్మను హత్య చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. లౌకిక రాజ్యమైన భారతదేశంలో క్రైస్తవులపై మతోన్మాద శక్తులు దాడికి పాల్పడుతున్నాయని అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బొల్లాపల్లిలో జరిగిన ఉర్దురాలు హత్య అని ఏఐటిసిసి ఆరోపించింది. ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్న ఉర్దురాలపై అదే గ్రామానికి చెందిన ఓ హిందూ మతోన్మాది దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసినా పోలీసులు, ప్రభుత్వం నిందితుడిపై చర్య తీసుకోవట్లేదని, వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ ఏఐటిసిసి ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేము అద్దంకి మండలం, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అద్దంకి మండలం నుంచి మాట్లాడుతున్నాం. ప్రెసిడెంట్ గారు, మాటూరు మండల ప్రెసిడెంట్ డేవిడ్ గారు, మరి యేసోబన్న గారు, డేవిడ్ గారు తదితరులు ఉన్నాము. మరి మాటూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలో ఒక ఎవరు ఊహించినటువంటి సంఘటన ఏంటంటే, ఒక వృద్ధురాలు బొల్లాపల్లిలో ఒక వృద్ధురాలు ఆమె చర్చిలో ప్రార్థన చేసుకుంటుందంటే దాడులు జరుగుతున్నాయంటే ఓకే, కనీసం ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నా కూడా దుండగులు ఆమె మీద ఏ విధంగా రెచ్చిపోయి చనిపోయిన దాకా కొట్టారు అనేటువంటి దానిపై మేమంతా ఆరా తీసినప్పుడు ఆ కేసుని ప్రార్థన చేస్తుంటే ఆమె చంపలేదు, దానికి సంబంధించి ఒక మతి స్థిమతం లేనటువంటి యవనుడుగా వాడు ఉన్నాడు, అతను ఆమెపై దాడి చేసి చంపాడు అనేటువంటి ఎన్నో ఉదంతాలు మరి పుట్టిస్తా ఉన్నారు. మేమైతే ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారిని చంపుతూ ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం, వింటున్నాం. ఇది ఆకోవకి చెందిందా? ఇలానే క్రైస్తవులపై దాడులు చేస్తున్నారా? ఈ విధమైనటువంటి దాడులు చేస్తుంటే అధికారాంగము ఏమన్నా దానిని మట్టి కలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆలోచనతో మేము ఈనాడు ఒంగోలు గ్రామం ఒంగోలు పట్టణంలో చేరి కలెక్టర్ ఆఫీసుకు సంబంధించి దానికి సంబంధించి వినతి పత్రాన్ని అందించడానికి ర్యాలీలు చేశాము, ధర్నాలు చేశాము. మరి అక్కడ నుండి మార్కెట్ సెంటర్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రతో మాట్లాడుకుంటూ ఎన్నోటువంటి నినాదాలు చేసుకుంటూ వచ్చాం. వనిత బహుజన పోరాట ఉపసమితిలో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ఐక్యవేదికలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను. మరి 22న సాయంకాలం 6 గంటల సమయంలో మాటూరు మండలం బొల్లాపల్లి విలేజ్లో వృద్ధురాలైన సుబ్బరామమ్మ యథావిధిగా తన పొలంపల్లి నుండి వచ్చి 6 గంటల సమయంలో తన ఇంటి పైన ప్రార్థించిన సమయంలో అదే ఇంటి వెనుక ఉన్నటువంటి ఏదైతే హిందూ దేవాలయం ఉందో అక్కడ వధూదరువు నిమిత్తం వృత్తికి వచ్చినటువంటి వ్యక్తి
ఈ ప్రార్థన చేసినటువంటి ఉద్రారైన సుబ్బరామను చూసి సహించలేక ఓర్వలేక ఒక కక్షగట్టి తత్వంతో ఆమెని దారుణంగా గాయపరిచి చంపడం జరిగింది. మరి మేము దళిత బహుజన పోరాట సమితి నుంచి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈ యొక్క పోయిన నెల 22 నుంచి ఏకధాటిగా క్రైస్తవుల పైన అయితేనేమి క్రైస్తవ బిడ్డలపైతేమి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ యొక్క దాడులని ప్రభుత్వ దృష్టిలో చోరు పడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ దృష్టి వెళ్ళినప్పటికీ కూడా ఇన్ని వినట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఒక ప్రవర్తన సహించేది ఏమాత్రం మేము సహించలేదని చెప్తున్నాము. మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి రావడం ఏంటంటే మరి మరణించినటువంటి సుబ్బరామమ్మ వాళ్ళకు దారుణమైనటువంటి సంఘటనలో బలి అయినది కాబట్టి ఎవరైతే దాడికి పాల్పడడానికి సిద్ధపడ్డారో యువకుడికి శిక్ష పడాలనిగా కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మరి నాన్న వెలుగుల కేసు అతని మీద ప్రతిష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా ఇప్పుడుగానే ప్రభుత్వం మరి మేలుకొని తక్షణ సాయం చేసే కుటుంబానికి నిందితుడి మరి తగిన చర్య తీసుకోకపోతే మా యొక్క దళిత సంఘాల నుంచి నిరహార దీక్షలకైనాను ఎటువంటి మరి రిలే దీక్షలకైనా ర్యాలీలకైనాను మేము సిద్ధంగా ఉన్నామని మా యొక్క దళిత సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. పార్లమెంటు సాక్షిగా బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిందన్న జిల్లా అఖిల పక్షాలు. సుబాబుల్ జామాయిలకు మద్దతు ధర ప్రకటించకుంటే ఆందోళన, రోడ్డెక్కి గొంతెత్తిన రైతులు. జిల్లాలోని బాలల సంక్షేమానికి సహకరించాలన్న డీసీడబ్ల్యూసీ చైర్పర్సన్ చెరుకూరి భారతి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతీక్షణం ప్రజల కోసం.